తెలుగు సినిమా అభిమానారా, మీరు తప్పక వినాల్సిన విషయం ఇది. మోచిజ్ ఎంట్రీతో సందడి మొదలైంది. దివంగత్ నటుడు నందమూరి బాలకృష్ణ, కుమారుడు నందమూరి మోక్షజిత్ సింబా సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఏకంగా పక్కోట భారీ బడ్జెట్ సినిమా ఇది. హనుమాన్ వంటి అద్భుత చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సింబా ఒక అద్భుతమైన ఫాన్సీ సినిమాగా రూపొందుతోంది. విశాలమైన దృశ్యాలతో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో, పాన్ ఇండియా నటీనటులతో ఈ సినిమా ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. కానీ ఒక కొత్త హీరో సినిమా కోసం ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు? అదంతా వారసత్వం గురించి. తంత్రి బాలకృష్ణ సింహం బిరుదును అనుసరిస్తూ సింబా అని ముదుగుగా పిలువబడే మోక్షజ్ తన భుజాలపై భారీ అంచనాలను మోస్తున్నారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక పెద్ద పందెం, టాక్కోట్ల పందెం. మోక్షజ్తే ఈ సవాల్ను ఎదుర్కోని బ్లాక్ బస్టర్ హీట్ అందిస్తారా? కాలమే సమాధానం చెబుతుంది. సింబా కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇది తెలుగు సినిమాలో తదుపరి సంచలనం కావచ్చు.